జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి మాకు తోడుగా నిలవండి కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్కి ఫోన్పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతను అందిస్తూ మాకు అండగా నిలవండి ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రాష్ట్రపతి భవన్లోని ముఖ్యమైన రెండు హాల్ల పేర్లు మారాయి పలు ముఖ్యమైన కార్యక్రమాలకు వేదికగా ఉన్న దర్బార్ హాల్ అశోక్ హాల్ వీటి పేర్లను కేంద్రం మార్చింది ఇకపై వీటిని గణతంత్ర మండపం అశోక్ మండపంగా పిలవనున్నారు ఈ మేరకు ప్రెసిడెంట్ సెక్రటేరియట్ గురువారం వెల్లడించింది భారతీయ సాంస్కృతిక విలువలు నైతికతలను ప్రతిబింబించేలా చేయడంలో భాగంగా పేర్లు మార్చడం జరిగిందని ఉత్తర్వుల్లో పేర్కొంది కాగా జాతీయ అవార్డుల ప్రధానం వంటి కీలక కార్యక్రమాలు దర్బార్ హాల్లోనే జరుగుతుంటాయి దర్బార్ అనే పదం కోర్టు అసెంబ్లీ అనే అర్థాలను ప్రతిబింబిస్తోంది భారత్లో రాజుల కాలంలో బ్రిటిష్ పాలనలో ఈ దర్బార్ అనే పదం వాడుకలో ఉండేది భారత్కి స్వతంత్రం సిద్ధించాక దర్బార్ అనే పదం దాని ప్రాముఖ్యతను కోల్పోయిందని ప్రభుత్వం పేర్కొంది ఘనతంత్ర

స్వతంత్ర భారతంలో ప్రాముఖ్యతను సంతరించుకుందని అందువల్లే దర్బార్ హాల్ పేరును గణతంత్ర మండపం అని మారుస్తున్నట్లు వెల్లడించింది ఇకపోతే అశోక్ హాల్ పేరును అశోక్ మండపం అని మార్చడంపై కూడా కేంద్రం వివరణ ఇచ్చింది అశోక్ హాల్ నిజానికి ఒక బాల్ రూమ్ అశోక్ అంటే అన్ని బాధల నుండి విముక్తి లేదా ఏ దుఃఖం లేని వ్యక్తిని సూచిస్తోంది అశోక అనే పేరు గొప్ప రాజు అయిన అశోక చక్రవర్తి పేరును ప్రతిబింబిస్తుందని కేంద్రం తెలిపింది జాతీయ జెండాలో అశోక చక్రం ఉన్న విషయాన్ని కూడా గుర్తు చేసింది ఇది ఐక్యత శాంతియుత సహజీవనానికి చిహ్నం అశోక పదం భారతీయ మత సాంప్రదాయాలు కళలు సంస్కృతిలో లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉందని వివరించారు సమాజంలో అశోక చెట్టుకున్న ప్రాముఖ్యత దృష్ట్యా అశోక హాల్ పేరును అశోక్ మండపంగా మార్చినట్లు వెల్లడించారు ఏదేమైనా కానీ ఈ హాలు దర్బారు పోయి గణతంత్ర మండపం అశోక్ మండపం అనేవి రావడం నిజంగా కూడా భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలు గుర్తుపెట్టుకునే విధంగా చేయడం అనేది మోదీ సర్కారుకు మాత్రమే చెందింది ఇప్పుడు పార్లమెంట్ కొత్త భవనం కట్టిన తీరు కానీ లేదా అక్కడ ఏర్పాటు చేసిన అనేక చిత్రపటాలు కానివ్వండి తీసుకునే నిర్ణయాలు కానివ్వండి ఇవన్నీ కూడా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఇప్పుడు కాదు వందల ఏళ్ళ తర్వాత కూడా పిల్లలకి అశోక మండపం మండపం అంటే ఏంటమ్మా అని తెలుసుకోవాలనిపిస్తుంది గణతంత్ర మండపం ఎందుకు పెట్టారమ్మా అని తెలుసుకోవాలనిపిస్తుంది అలాగే పార్లమెంటుకు సంబంధించి కొత్త భవనంలో ఏర్పాటు చేసిన అనేక కళా దృశ్యాలు సింగోలు లాంటి అంశాలు ఇవన్నీ కూడా మోదీ ప్రభుత్వం మీద ప్రజలు మోదీ మీద ప్రజలు అంత అభిమానాన్ని పెంచుకోవడానికి కారణం ఇదే ఇదేత ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఈ దేశ చరిత్రను ముందు తరాలకు అందించాలి ఆయన ఆయన పడే తపన ఇప్పటి వరకు ఎవరు చేసి ఉండరేమో అనిపిస్తోంది మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జయభారత్ మీ ఆదరణి మాకు ఆనందం మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి